పబ్లిక్ వైబ్ యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం డౌన్లోడ్ చేసుకోండి లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్తో పాటు లోకల్లో ప్రత్యేకించి మీ మీ ప్రాంతాలకు సంబంధించినటువంటి వార్తలను అందించేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు కోరుకున్నటువంటి సమాచారం మీ ముంగిటికొస్తుంది ఓటుని సంపాదించడం ఒక ఎత్తు ఆ ఓటు వేసినటువంటి వర్గాలని సంతృప్తిపరచడం ఒక ఎత్తు సరే సంతుష్టీకరణ లాంటి అంశాల తర్వాత చర్చించుకుందాం ప్రధానంగా చూస్తే ఈవేళ మూడు తనకి బలమైనటువంటి వర్గాలతో పాటుగా నాలుగవ వర్గాన్ని తన హస్తగతం చేసుకున్నారు జగన్ నాలుగుతో పాటు మరొక రెండింటి అది కూడా చర్చించుకుందాం ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోవట్లాంటిది దేశవ్యాప్తంగా ఆ తర్వాత క్రమంగా ప్రాంతీయ పార్టీలు ఆ కంచుకోటల్ని బద్దలు కొట్టుకుని వాళ్ళ హస్తగతం చేసుకోవడంతో కాంగ్రెస్ క్రమక్రమంగా ప్రజలకు దూరమవుతూ వచ్చింది ఉత్తరాదిలో అయితే ఎస్సీ ఎస్టీలు పూర్తిగా బీజేపీ వైపుకి టర్న్ అవ్వడం వలన అంటే సా ప్రాంతీయ పార్టీలు మొదట నమ్మారు ఆ ప్రాంతీయ పార్టీల నుండి క్రమంగా వాళ్ళు బీజేపీని నమ్ముతున్నారు అందుకని వీళ్ళ దేశంలో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఎవరికి ఉన్నారంటే బీజేపీకి ఉన్నారు దేశంలో ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఎవరికి ఉన్నారంటే కూడా బీజేపీకి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఆ ఓట్ బ్యాంకును కోల్పోయింది అయితే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నటువంటి చోట మాత్రం ఆ ఓట్ బ్యాంకులు వాళ్ళగా హస్తగతం అవుతున్నాయి అందుకు ఉదాహరణ తమిళనాడులో డిఎంకేకి ఆ ఓట్ బ్యాంక్ బలంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్కు ఉంది తెలంగాణలో ఇంతకుముందు కాంగ్రెస్కు ఉండేది అది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆ ఏరియాలోనే కొంత బలం ఉండటం వల్లనే కొంత నిలబెట్టుకోగలిగింది ఈ టీఆర్ఎస్ ఇంకా పూర్తిగా దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయింది అట్లాంటి దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పూర్తిగా జగన్ని ఓన్ చేసుకున్నారు లేదా జగన్ వాళ్ళని ఓన్ చేసుకున్నారు ఆ ఓటింగ్ శాతం అట్లాగే కంటిన్యూ అయింది అది కాకుండా అదనంగా వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఈ దఫా బీసీ వాళ్ళకి కూడా సముచితమైనటువంటి ప్రాధాన్యం ఇస్తూ సముచితం అనే కంటే కూడా అధిక ప్రాధాన్యం ఇస్తూ ఎవరు చెయ్యనటువంటి సాహసం చేశారు జగన్ చంద్రబాబు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అనేది బీసీలకే కంచుకోట లాంటి పార్టీ బీసీ ఓట్ బ్యాంక్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కిందనే ఫీల్ అవుతూ ఉంటారు తెలుగుదేశం బీసీల అభ్యున్నత అనేటువంటిది మొట్టమొదటి ప్రారంభించింది ఎన్టీఆర్ హయాంలోనే కావడంతో బీసీలు అనేటువంటి వాళ్ళ ఒక గొంప కొత్తగా వాళ్ళకే ఉండేవాళ్ళు అయితే మొన్నటి తెలంగాణ ఎన్నికలు కానీ అంతకుముందు జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలు కానీ క్రమంగా బీసీలలో పట్టుకోల్పోతూ వచ్చింది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది నిలబెట్టుకోవడం వల్లే మొన్నటిసారి ఎన్నికల్లో కూడా బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో విజయం సాధించింది ఒక శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం లాంటి జిల్లాలు కావచ్చు అనంతపురం లాంటి జిల్లాల్లో గెలుపొందిందంటే అదే కారణం అనంతపురం చిత్తూరు లాంటి జిల్లాల్లో గెలుపొందిందంటే బీసీలు తెలుగుదేశం పార్టీకి ఉండటం వల్ల ఈ దఫా సోషల్ ఇంజనీరింగ్ ఎక్స్పెరిమెంట్ చేసినటువంటి జగన్ రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల బీసీలను రంగంలోకి దించారు అది ఒక అనంతపురం లాంటి చోట్ల తెలుగుదేశం రెడ్లను పెడితే అక్కడ బీసీలను పెట్టుకొచ్చారు అట్లాగే తూర్పుగోదావరి లాంటి చోట్ల కాపు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల కూడా బీసీలకు ఇచ్చుకుంటూ వచ్చారు అట్లాగే శ్రీకాకుళం విజయనగరం లాంటి చోట్ల బీసీ మంత్రమే కరెక్ట్గా పఠించడం వలన తెలుగుదేశం పార్టీ కంచుకోటలు బద్దలైన విజయనగరం లాంటి చోట్ల క్లీన్ స్వీప్ అయినటువంటి పరిస్థితి ఆ సిచ్యువేషనే ఈవేళ కొత్త ఓట్ బ్యాంక్ వచ్చింది కాబట్టి దానికి కూడా తన కంటిన్యూటీ అయ్యేందుకోసం ఏకంగా ఒక బీసీకి డిప్యూటీ సీఎం అంటే ఇంతకుముందు కా తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది కేఏ కృష్ణమూర్తికి ఇక్కడ తెలుగుదేశం ఇవ్వడం వేరు ఇక్కడ వీళ్ళు ఇవ్వడం వేరు ఎందుకంటే ఇక్కడ ఐదు వర్గాలకు ఇచ్చుకుంటొచ్చు అందులో తనకి కంచుకోటలాగా నిలబడినటువంటి ఎస్సీ ఎస్టీలకు నుంచి డిప్యూటీ సీఎంలతో పాటుగా బీసీ నుంచి డిప్యూటీ సీఎం ఇవ్వడం అనేటువంటిది కీలకమైనటువంటి పరిణామం ఇది రాజకీయంగా కొత్త ఓట్ బ్యాంకును కొల్లగొట్టారంటలో అతిశయక్తేం లేదు